దేవుని మందిరానికి వస్తున్నటువంటి విశ్వాసి దేవుని మందిరంలో ఏముంది అని అంటే దేవుని మందిరములో అభివృద్ధి ఉంది ఏముందమ్మా చదువుతారా యహోవ మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వారు దిల్లుతారు ఎక్కడంటే వారు దిల్లుతారు బయట కాదు ఎక్కడైతే నాటబడ్డావో ఎక్కడైతే నీ ప్రారంభము లేదా ఎక్కడైతే నీ జీవితము ప్రారంభించబడిందో అక్కడే అక్కడ నువ్వేం చేస్తామంట వర్ధిల్లుతావు హాలూయ్యా నీ ఆధ్యాత్మికమైనటువంటి యాత్ర ఎక్కడ నుంచి ప్రారంభించబడిందో అక్కడే నువ్వు వర్ధిల్లుతావు హాలుయ ఎక్కడ లేని దానివి ఇంకెక్కడ వర్దిల్లుతావు తల్లి అమ్మా మీ ఇంట్లో చిన్న కుండీలో ఒక మొక్క పెట్టారు టెక్కలో పాతపట్నము పలాసో శ్రీకాకుళం వెళ్ళి అమ్మ మంచి గులాబీ మొక్క మీ పాప మమ్మీ మన పెరట్లో దీన్ని నాటుదాం మమ్మీ వంద రూపాయలకి రెండు గులాబీ మొక్కలు ఇస్తున్నారంట కొందామని అంటే తల్లి ఏం అప్పుడు కొంటుంది కొని ఏం చేస్తుంది వాటికి తొట్టెలు ఏర్పాటు చేసి ఏం చేస్తుంది తొట్టె నిండా మట్టి పోసి ఇరు వేసుకుని ఆ గులాబీ మొక్కను నాటిన తర్వాత ఆ గులాబీ మొక్క నాటిన స్థలంలో ఉంటేనే అదేమవుతుంది పుష్పిస్తుంది ఫలిస్తుంది నీ ఆశను తీరుస్తుంది లేదు మమ్మీ ఇది ఇక్కడ బాగోదు మమ్మీ అని చెప్పి వారానికి ఒక రోజు తొట్టిని మారుస్తూ మట్టిని మారుస్తుంటే ఫలిస్తుందా తాతయ్య ఏమవుతుంది మూడో రోజు ఏమవుతుంది చచ్చూరుకుంటుంది